హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, ఆయిల్, జీలకర్ర, గరం మసాలా పౌడర్, ఉడికించి పెట్టుకున్న రైస్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. 2 నిమిషాలు వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బంగాళదుంప ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేసుకోవట్లేదు. గరం మసాలా పౌడర్ అదే సరిపోతుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా పుదీనా వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే మనకి మసాలాలన్నీ రైస్కి బాగా పట్టి రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.